చందమామ కథలు దొంగ చేసిన మేలు. కనకమ్మ కనకయ్యలు భార్యాభర్తలు, వాళ్ల పేర్లు కలిసినట్లుగానే బుద్ధులు కూడా ఒక్కటే. ఇద్దరిది దొంగబుద్ధే. పెళ్ళైన కొత్తలో భార్య చీర తెమ్మంటే కనకయ్య బట్టల కొట్టుకు వెళ్ళి తెలివిగా ఒక చీర దొంగిలించుకొని తెచ్చాడు. ఈ సంగతి తెలుసుకున్న కనకమ్మ భర్త ప్రయోజత్వానికి చాలా మురిసిపోయింది. ఆనాటి నుండి ఇద్దరు కూడబలుక్కొని చిన్న పెద్ద దొంగతనాలు ప్రారంభించారు. అందుకు అద్దె ఇళ్లలో చేరి తమ దొంగతనం బయటపడుతుంది అన్న అనుమానం కలగ్గానే మరో అద్దె ఇంటికి చేరేవాళ్ళు. కనకమ్మ కొత్తగా అద్దె ఇంట్లో చేరగానే పెరట్లో పూసిన ఏ పువ్వో అందంగా దండగుచ్చి పక్కింటి ఆవిడ దగ్గరికి పోయి నవ్వుతూ, మహాలక్ష్మిలా ఉన్నావు వదినా, నీకిస్తే పుణ్యం వస్తుందని ఈ దండ నీకు ఇస్తున్నాను అంటూ వరుసలు కలిపేది. తర్వాత కొద్దిసేపు కబుర్లాడి వీలు చిక్కుగానే ఏ పల్లెమో చెంచానో గరెటో కొంగులో దాచి ఆనందపడుతూ ఇంటికి చేరుకునేది. ఇప్పుడు కొత్తగా చేరిన ఇంటి చుట్టుపక్కల ఇళ్లలో కనకమ్మ చాలా చిల్లర దొంగతనాలు చేసింది. ఒకనాటి మధ్యాహ్నం వేళ అమ్మలక్కలందరూ కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుతుండగా కనకమ్మ మేము వచ్చి చేరిన కొత్తలో లేదు కానీ ఇప్పుడు ఇక్కడ దొంగతనాలు మొదలైనాయి. మొన్న మా ఆయన పంచిపోయింది, నిన్న బావి దగ్గర ఒక ఇత్తడి పాత్ర పోయింది అన్నది. ఆ మాటలు విన్న మిగతా వాళ్ళు కూడా తమ తమ ఇళ్లలో ఏ ఏ వస్తువులు పోయాయో చెప్పారు. మనం అలా చూస్తూ ఊరుకుంటే లాభం లేదు, మన జాగ్రత్తలో మనం ఉండాలి, ఆ దొంగను నెల తిరగకుండానే నేను తప్పక పట్టుకుంటాను అన్నది కనకమ్మ. ఆ విధంగా దొంగతనాల ప్రసక్తి ముందు తానే తెస్తే తన మీద ఎవరికీ అనుమానం రాదన్నది ఆమె నమ్మకం. కనకయ్య ఆ దొంగ సరుకు పట్నంలో అమ్మి ఆ డబ్బుతో జూదాలు ఆడి ఇంటికి తిరిగి వస్తూ ఉండేవాడు. ఒకనాడు కనకమ్మ భర్తతో, నీకు ఈ మధ్యన బొత్తిగా ఒళ్ళొంగడం లేదు, ఏం సంపాదించినా నేనే సంపాదించాలి అన్నది కోపంగా. ఇంతకీ నన్నేం చేయమంటావో చెప్పు అన్నాడు కనకయ్య విసుగుపడుతూ. పక్కింటి పార్వతమ్మ పెరట్లో అమృతపాణి అరటిగెల ఇప్పుడిప్పుడే రంగు తేలుతుంది. ఈ రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత వెళ్ళి మనం రహస్యంగా ఆ గొల కట్టుకొద్దాం, ఆ గొల్లలో 100కు పైగానే పళ్ళు ఉంటవి అన్నవి కనకమ్మ. అలాగే కొట్టుకొద్దాం అన్నాడు కనకయ్య ఉత్సాహంగా. ఆనాటి అర్ధరాత్రి వేళ కనకయ్య గోడవాటికి తీసుకువచ్చింది పార్వతమ్మ. ఇంటి పెరట్లో మరుగోడ మీదుగా దూకాడు అతను. గెల కోసి దాన్ని గోడ మీదుగా కనకమ్మకు అందించి తిరిగి గోడ దూకి తన ఇంటి ఆవరణలోకి చేరాడు. గెలను ఇద్దరూ మోసుకుంటూ ఆ ఇంట్లోకి వెళ్ళి తలుపులు మూసుకున్నారు. కనకమ్మ దాన్ని గోతాంలో వేసి అటక మీదికి చేర్చింది. ఆ తర్వాత ఇద్దరూ తృప్తిగా నిద్రపోయారు. అయితే తెల్లవారుతూనే కనకయ్య పెట్టే కేకలకు కనకమ్మ అదిరిపడి లేచి చూస్తే ఇల్లంతా చిందరవందరగా ఉంది. వీధి తలుపులు రెండు బార్లా తెరిచి ఉన్నవి. దొంగతనం జరిగిందనుకుంటూ కనకమ్మ ఆదుర్దాగా మెడను తరుముకుంది. అక్కడ ఉండవలసిన బంగారు గొలుసు లేదు, ఆమె కెవ్వు మంది. ఇంతలో కనకయ్య మూత తెరచి ఉన్న బట్టల పెట్ట అడుగున కొంతసేపు వెతికి అయ్యో అంటూ పెద్దగా అరిచాడు. ఏమిటోయ్, ఇందులో దాచిన 3000 రూపాయలు ఆ దొంగ ఎత్తుకుపోయాడు అన్నాడు. వాళ్ళ కేకలు విని ఇరుగు పొరుగు ఇంట్లోని వాళ్ళు పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చారు. కనకమ్మ శోకాలు పెడుతూ, మిగిలిందేమీ లేదు, ఇల్లంతా గుల్లైపోయింది అంటూ జుట్టు పీక్కోసాగింది. ఆ వచ్చిన వాళ్ళలో పక్కింటి పార్వతమ్మ కూడా ఉంది. ఆమె గది మధ్య గోడకు ఆనించి ఉన్న అమృతపానే గెలను చూసి నిర్ధాంతపోయి తెల్లవారుతూనే పెరట్లో అరటి చెట్టుకు ఉండవలసిన గెల లేకపోవడం చూసి చాలా బాధపడ్డాను. సరే, ఇంతకు ఇది మీ ఇంట్లోకి ఎలా వచ్చింది అని కనకయ్య కనకమ్మను అడిగింది. వాళ్ళు అటక మీద ఉండవలసిన గెల కిందికి ఎలా వచ్చిందో అంతుపట్టగా ఏడుపు ముఖాలు పెట్టారు. పార్వతమ్మ గెలలో ఒక అరటికాయకు గుచ్చి ఉన్న కాగితాన్ని చూసి ఆశ్చర్యపడుతూ దాన్ని ఊడదీసింది. అందులో ఉన్నదాన్ని ఆమె ముందుగా చదువుకొని ఆ తర్వాత అందరికీ చదివి వినిపించింది. ఇంతకాలంగా నేను నిరుద్యోగినే, కానీ దొంగను కాను. ఉద్యోగ ప్రయత్నంలో ఊళ్ళు తిరుగుతూ రాత్రి పొద్దుపోయి ఈ వీధిన వెళ్తుండగా పొరుగింటి అరటికెల దొంగలిస్తున్న మీరు నా కంటపడ్డారు. వెంటనే నేను మీ ఇంట్లో జ్వరపడి వంటగదిలో రహస్యంగా నక్కి కూర్చున్నాను. ఆ తర్వాత మీ సంభాషణ అంతా విన్నాను. మీ దొంగబుద్ధి నలుగురికి తెలిసేందుకు అరటిగలను అటక మీద నుండి కిందికి దింపి గోడకు ఆనించాను.
మీది కష్టార్జితం కాదు, దొంగిలించిన డబ్బు. అందుకని ఆ డబ్బు తీసుకుపోతున్నాను. దీనితో ఏదైనా ఒక వ్యాపారం చేస్తూ మర్యాదగా బతకదలిచాను. పార్వతమ్మ ఉత్తరం చదివి పూర్తి చేయగానే అక్కడ చేరిన వారందరూ కనకయ్య కనకమ్మలను గట్టిగా చివాట్లు పెట్టి, మిమ్మల్ని ఖైదులో చేయించడం మంచిది, కానీ మీరు దొంగతనాల ద్వారా కూడబెట్టిందంతా పోగొట్టుకున్నారు, అందుకే దయతలిచి వదిలేస్తున్నాం, ఇకనైనా బుద్ధిగా బతకండి అని అక్కడ దొరికిన తమ తమ సామాన్లు తీసుకొని వెళ్ళిపోయారు. ఇంత జరిగాక కనకయ్య కనకమ్మలు ఇక వీధిలో వాళ్ళ ముఖం చూపించలేక ఆ రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ చేసి ఎవరికి చెప్పకుండా ఎటో వెళ్ళిపోయారు. పేరు తెలియని దొంగ తమకు చేసిన మేలు ఆ వీధి వాళ్ళందరూ తలుచుకొని చాలా రోజుల పాటలు చెప్పుకున్నారు. కథ సమాప్తం.